कर्नूल पूल बजार अरविंद टिफिन्स वेड़ी दोश इलांट कारपड़ी मात्र होटल्स चाला रेर गा उंटुंदी। इतला चूस्तुंटे मात्र मंची कलरफुल गा अदिरिपोयिंदी आ उपमा तो। కొంచెం కారం కావాలి కారంగా తినాలి అనుకునే వాళ్ళు ఎర్ర చట్నీ ఉంది కదా అది మాత్రం ఎరగదేస్తది। హాయ్ నేను శ్రీకాంత్, వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్। ప్రస్తుతం నేను కర్నూలులో ఉన్నటువంటి అరవింద్ టిఫిన్స్ దగ్గరికి వచ్చాను। ఇక్కడ టిఫిన్స్ చాలా అంటే చాలా ఫేమస్ అట। ఈ అరవింద్ టిఫిన్స్ వచ్చి కర్నూలు పూల బజార్ దగ్గర చిన్నమ్మవారి శాల అని ఉంటుంది। ఆ చిన్నమ్మవారి శాలకు అతి దగ్గరలోనే जीके स्वीट्स शॉप मेन रोड पूल बजार मेन रोड जीके स्वीट्स नीचे पक् गली अरविंद टिफिन्स अनेडते मूडे मूड रकल टिफिन्स उठाई इडली दोश उपमा मूड रकल टिफिन्स चाला अंटे चाला टेस्ट उठाई अंदर चटनील इंका इंका टेस्ट उठाएट मन आ टेस्ट चूसदा रही ఫస్ట్ బండి పెట్టాను బండి మళ్ళీ ఇంకా హోటల్ తీసుకొని అక్కడ మళ్ళీ 7 ఏళ్ళు ఉన్నాం। ఇక్కడ వచ్చేసి 8 ఇయర్స్ అయిపోయింది 9 ఇయర్స్ అంటే ఇంకా వర్కర్ యూజింగ్ లేకుండా నేను మాత్రమే ఉండడానికి సెట్ చేసుకున్నాను। मन फुड टेस्ट उइटम्स टेस्ट चली उदेश अंत इपू अभी मन ते टेस्ट पेदवाले एवरना सर तेटू उ मेमे चिंल तीनगलो पेदवा तिंटर एजुड तीन अट्ला चटनी कोसमें चाल मंदिर लेदे ग्रैंडर के ग्रैंडर पुपल उ अभी गुंटूर टेस्ट गुंटूर गुंटूर कूने वेता मिपकायू वे दरपैक वे दुता मेमे दुवर ले अंक इवरने अंत मल्ल आ टेस्ट इधन उपड़ बी దోసకైనా ఇడ్లీకైనా ఉప్పు బియ్యంతోనే చేస్తాము। అందుకే స్మూత్ ఉంటది దోస కూడా ఇడ్లీనే సరే మెత్తగానే ఉంటది దోసనే మెత్తగానే ఉంటది। ఉప్మా ఒకటి ఏమేం దాంట్లో అంటే ఐటమ్స్ ఉల్లిగడ్డలు అట్లాంటివి ఏమేం ఓన్లీ నూనె తిరుగుమాసాలు కొంచెం పొడి పొడిగా తయారు చేస్తాం। మీరు ఎంత కాలం నుంచి ఎంత కాలం నుంచి చేస్తున్నారు? మేము దాదాపు 22 ఇయర్స్ అయ్యింది 22 ఏళ్ళ నుంచి చేయబట్టు మా ఆయన 7 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను। జనరేషన్ బ్యాక్ సైడ్ గనిగల్లి ఎదురుగా ఉండింది అక్కడి ఇక్కడ షిఫ్ట్ అయ్యింది। ఇది ఓన్ ఓన్ హౌస్ అందుకని ఇక్కడికి వచ్చింది। పూల బజార్ జీకే స్వీట్స్ అంటే ఎవరైనా చెప్తారు దోశ 30 ఇడ్లీ 30 నాలుగు ఇడ్లీ ఒక ప్లేట్ ఉప్మా 30 రూపాయలు ఉప్మా సింగిల్ కూడా ఇస్తాం 15 రూపీస్ నెయ్యి దోశ 30 నెయ్యి దోశ 40 ఉప్మా దోశ 45 टिफिन चाला बहुत सर दादा मे 10 इयर्स नीचे इन चुनाव मे इन इडली दोश
నెయ్యి దోశ కానీ సూప్ బాగుంటుంది. మా పిల్లలు కూడా మేము మా కాంచి మా పిల్లల కాంచి ఇనే తింటుంది. టేస్ట్ అది ఎలా ఉంటుందండి? సూపర్ ఉంటుంది సార్. టెన్ ఇయర్స్ నుంచి మేము ఇన్నే. శ్రీకాళ సెంటర్ నుంచి బస్ స్టాండ్ నుంచి వస్తుంటారు. కొంచెం వీళ్ళు చాలా ఓల్డ్ కస్టమర్స్ ఉన్నారు. అశోక్ నగర్ జీ వెంకటరమ కానీ వస్తుంటారు. స్టేడియం బ్యాచెస్ కూడా వస్తుంటారు. వీళ్ళకి బ్యాచ్ బ్యాచ్లు వస్తుంటారు. వారానికి ఒకసారి బ్యాచ్లు వస్తుంటారు. 10-20 మంది బ్యాచ్లు వస్తుంటారు. వీళ్ళకి మాకు ఇడ్లీ దోశ మెయిన్. ఇడ్లీ దోశ ఇడ్లీ దోశ బాగుంది. సూపర్ అల్టిమేట్. అరవింద్ టిఫిన్ అంటే ఇప్పటికి దాదాపు అంటే మేము ఒక 15-16 సంవత్సరాల నుంచి తింటున్నాము. ఇక్కడ చిన్న మార్కెట్ కాడ పెట్టాయంటే అక్కడ బండి మీద నుంచి ఇప్పుడు మరీ నేను సొంతంగా ఇక్కడ పెట్టినప్పటి నుంచి అప్పటి నుంచి మేము ఫస్ట్ నుంచి తింటున్నాము. దోశ కానీ ఇడ్లీ కానీ సూపర్ ఉంటాయి. అన్ని క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తాడు. ఇప్పటికి అందుకే మేము ఇక్కడ దగ్గర దగ్గర గుర్తు పెట్టడం దగ్గర నుంచి వస్తాము. ఇక్కడ వరకు టేస్ట్ సూపర్ ఉంటాయి. ఓకేనా? చిన్న బండితో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కర్నూలు చుట్టుపక్కల నలుమూలల నుండి పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తారు. టిఫిన్ అయితే 2 అల్టిమేట్ ఉంటుంది. డైజెషన్ బాగుంటుంది. ఈ పచ్చడి అనేది ఎక్కడ దొరకదు తయారు చేసే కానీ వీళ్ళ దగ్గర ఒకటే. ఇతను చిన్న బండి మీద ఉండి ఈరోజు ఈ స్టేజ్లో అంటే ఇతను ఇచ్చే క్వాలిటీ ఇతను ఇచ్చే పర్ఫార్మెన్స్ బాగుంటుందని అంతమంది ఇక్కడ వచ్చింది. మేము ఇక్కడ ఏ క్యాంప్ నుండి వస్తాము తిన్నికి. ఇక్కడ మా పిల్లలు ఎక్కడైనా టిఫిన్ తేవాలంటే బయట ఖచ్చితంగా అరవింద్ హోటల్లో తెస్తానే తింటామంటారు, లేకుంటే వద్దు అంటారు వాళ్ళు. ఈ పచ్చడి మాకు చాలా ఇష్టం. ఈ పచ్చడి ఎక్కడ దొరకదు, తయారు చేస్తా అంటే దొరకదు. కర్నూలు పూల బజార్లో ఉన్నటువంటి అరవింద్ టిఫిన్స్లో వేడివేడి దోశ. దోశ కూడా నేను ఉప్మా కాంబినేషన్లో వేయించుకున్నాను. ఈ దోశ ఇందులో ఉప్మా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆ పైన ఈ చట్నీ కూడా పోస్తారు, అంటే ఎర్రకారం పోసినట్టు ఇక్కడ వీళ్ళు చట్నీ పోస్తారు ఈ దోశలో. ఇక్కడ చాలా సింపుల్గానే అంటే పెద్దగా మెను అంటే టిఫిన్స్ అంటే ఒక 10-15 రకాలు ఇట్లా ఉండవు. చాలా సింపుల్గా ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, ఉప్మా ఉంటుంది అంతే. అయితే దోశల్లోకి మనం కావాలంటే కాంబినేషన్గా ఉప్మా వేయించుకోవచ్చు, లేకపోతే మనం నెయ్యి దోశ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందన్నమాట. ప్రైసెస్ చూస్తే కనుక ఇడ్లీ 4 ఇడ్లీ ఇస్తారు, మంచి పెద్ద సైజే ఉంటాయి, 30 రూపాయలు మాత్రమే. అలాగే దోశ కూడా అంటే సింగిల్ దోశ అయితే 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఉప్మా ప్లేట్ వచ్చి అది కూడా 30 రూపాయలు. లేదు మనకి సింగిల్ ఉప్మాయే తిందాం అంటే కొంచెం అందులో కొద్దిగా తగ్గించి 15 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఉప్మా దోశ అయితే అంటే ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, ఇదైతే 45 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెయ్యి దోశ 40 రూపాయలు మాత్రమే. ఇందులోకి ఈ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వీళ్ళు 2 రకాలు చట్నీలు, ఒక పొడి పొడి కూడా వీళ్ళు ఓన్గా తయారు చేస్తారన్నమాట, కారపొడి. ఇలాంటి కారపొడి మాత్రం హోటల్స్లో చాలా రేర్గా ఉంటుంది. అంటే చాలా చోట్ల మనకి ఈ కందిపొడి మామూలు రెగ్యులర్ కారపొడి ఉంటుంది, కానీ కొంచెం ఈ కారపొడి చూస్తే కనుక మీరు అసలు ఇది మామూలుగా మనం ఏదో మిక్సీలోనో గ్రైండర్లోనో ఆడదామంటే కుదరదన్నమాట. ఖచ్చితంగా ఈ కారపొడిని సొంతంగా దంచుకోవాలి. సొంతంగా దంచుకుంటేనే ఇలాంటి కారపొడి అనేది తయారవుతుంది. ఈ చట్నీ వచ్చి పప్పుల అలాగే ఎండుమిరపకాయలతో ఈ చట్నీ తయారు చేస్తారు. అలాగే ఇది కొంచెం పూరి కూర టైప్ ఉంటుంది ఈ కర్రీ. వీటి కాంబినేషన్లో ఇక్కడ దోశ కానీ ఉప్మా కానీ లేదా ఇడ్లీ కానీ ఏది తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంటారు. హోటల్ కూడా చాలా చిన్నదనమాట, ఒక చిన్న రేకుల షెడ్లో లోపల ఉంటుంది. మెయిన్ కర్నూలు పూల బజార్ అంటే అందరికీ తెలిసిందే. జీకే స్వీట్స్ అని ఉంటుంది స్వీట్ షాపు చిన్నమ్మవారి సాల దగ్గరలో. చిన్నమ్మవారి సాల కూడా కన్యకా పరమేశ్వరి టెంపుల్ కూడా చాలా బాగా ఫేమస్ ఇక్కడ. సో ఈ ఏరియా అంతా కూడా బాగా నౌన్ ఏరియా కాబట్టి ఇక్కడికి వచ్చి అరవింద్ టిఫిన్స్ అంటే ఎవరైనా చెప్తారనమాట. చాలా కాలం నుంచి ఇక్కడైతే అరవింద్ గారి టిఫిన్ సెంటర్ అయితే ఇక్కడ ఉంది. అయితే గతంలో ఇంకొక చోట ఉండేదట, గురవయ్య గారు అనే ఆయన రన్ చేసేవారు. తర్వాత అరవింద్ గారు ఇప్పుడు రన్ చేస్తున్నారు. ఇంకో చోట నుంచి బండి మీద చేశారు అరవింద్ గారు. అలాగే తర్వాత ఈ చిన్న షాప్ తీసుకుని ఈ షాప్లో చేయడం అయితే ప్రారంభించారు. ఒక మంచి టేస్ట్ ఇవ్వడంతో కస్టమర్స్ అంతా కూడా కర్నూలు చాలా ప్రాంతాల నుంచి, అఫ్కోర్స్ ఈ పూల బజార్ కూడా, పూల బజార్ కూడా చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు వస్తుంటారు, పూల బజార్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి టిఫిన్ చేస్తారనమాట. సో అలా ఈ అరవింద్ గారి టిఫిన్ సెంటర్ అయితే చాలా బాగా ఫేమస్ అయింది. సో మనం అయితే టేస్ట్ చేద్దాం. అసలు ఇట్లా చూస్తుంటే మాత్రం మంచి కలర్ఫుల్గా అదిరిపోయింది ఆ ఉప్మాతో.
ఉప్మా రెగ్యులర్ ఉప్మా కాకుండా కొంచెం ఇది డిఫరెంట్ గా ఉంటుంది ఇళ్ళల్లో తయారు చేసుకునే ఉప్మాలా ఉంటుందన్నమాట ఈ ఉప్మా టేస్ట్ చేద్దాం పక్కా రాయలసీమ కమ్మటి రుచి అన్నమాట అంటే దోశ ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటంటే ఉప్పుడు పిండి యూజ్ చేస్తారట ఇడ్లీలోకి కానీ దీది కానీ ఉప్పుడు పిండి అనట చట్నీ మంచి కారం కారంగా కమ్మ కమ్మగా చాలా బాగుందండి కూర కొంచెం అదే బంగాళదుంప కూర ఇది చాలా టేస్ట్ ఉంది అంటే చిన్నపిల్లలు చాలా బాగా ఇష్టంగా తినగలిగే టేస్ట్ ఇది కమ్మగా కారం ఏమాత్రం లేకుండా చాలా ఒక సాఫ్ట్ టేస్ట్ అన్నమాట కొంచెం కారం కావాలి కారంగా తినాలి అనుకునే వాళ్ళు మాక్సిమం రాయలసీమ అంత ఎక్కువ కారం బాగా తింటారు ఆ కారం కారంగా ఈ ఎర్ర చట్నీ ఉంది కదా అది మాత్రం ఎరగదీస్తుంది ఇలా కారపొడి టేస్ట్ చేద్దాం పక్కాగా హోమ్ టేస్ట్ అని చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట అంటే దోశ చాలా టేస్ట్ ఉంది దోశలోకి ఉప్మా ఇంకా టేస్ట్ ఉంది వాటిలోకి ఈ చట్నీలు ఈ మూడు రకాలు ఏవైతే చట్నీలు ఇచ్చారో అవన్నీ కూడా చాలా చాలా రుచిగా ఉన్నాయి నెయ్యి దోశ తిన్నా కూడా చాలా బాగుండేటట్టే ఉంది అంటే ఈ కమ్మదనానికి ఇంకొంచెం కమ్మదనం యాడ్ అవుతుంది నెయ్యి దోశ కనుక తింటే ఇడ్లీ కూడా చూశాను చాలా పెద్ద సైజులో చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నాయి ఈ టిఫిన్ సెంటర్ వచ్చి ఉదయం 8 గంటలకు ఓపెన్ చేస్తారు 11 గంటల వరకు కూడా ఉంటుందట అలాగే సాయంకాలం కూడా ఉంటుంది సేమ్ మెను అంటే సేమ్ టిఫిన్స్ సాయంకాలం కూడా దొరుకుతాయి ఇక్కడ సాయంకాలం అయితే 6 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది 8:30కి క్లోజ్ అయిపోతుంది అన్నమాట జనరల్గా చాలా బిజీ ఏరియా ఈ పూల బజార్ అంటే కానీ యాక్చువల్గా నేను మొన్న ఒక రోజు ఈవినింగ్ టైం వచ్చాను బట్ ఈవినింగ్ టైం అయితే మాత్రం అసలు ఈ రోడ్స్లో బైకే కదిలేలా లేదు కార్ మీద వచ్చామంటే మొత్తం స్ట్రక్ అయిపోయాం బట్ మార్నింగ్ అయితే కొంచెం ఫ్రీగానే ఉంది అందుకే మళ్ళీ ఈరోజు వచ్చాను అన్నమాట 2 రకాలు కదా అంటే ఉప్మా దోశ కదా చాలా హెవీ అయింది ఇప్పటికే కడుపు నిండిపోయినట్టు ఉంది అరవింద్ గారు ఆయన భార్య ఇద్దరే వాళ్ళిద్దరే చేసుకుంటారు వాళ్ళిద్దరే కష్టపడతారు చాలా మంచి టేస్ట్ అయితే అందిస్తున్నారు ఓవరాల్గా చెప్పాలంటే మినిమం ఇక్కడ టిఫిన్ అంటే సింగిల్ ప్లేట్ ఉప్మా అయితే 15 మినిమం 15 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఉప్మా దోశ అంటే 45 అన్నమాట మ్యాక్సిమం అంతే ఓ హెవీగా అయితే ఏం లేదు కానీ అంటే సింగిల్ ప్లేట్ ఉప్మా 30 రూపీస్ అనేది రీజనబుల్ కొంచెం మనకు ఎక్స్ట్రా టేస్ట్ ఉప్మాతోనో నెయ్యితోనో కావాలనుకుంటే మాత్రమే ఇక్కడ ఇంకొక 10 రూపాయలు అలా ఎక్కువ అవుతుంది అంతే ఇక్కడ ఏంటంటే చాలా ఒక చిన్న రేకుల షట్టర్ అన్నమాట ఇది 2-3 బల్లలు ఉంటాయి వాటి మీద కూర్చుని కస్టమర్స్ తింటున్నారు ఓవరాల్గా ఈ కర్నూలు పూల బజార్లో ఉన్నటువంటి అరవింద్ గారి టిఫిన్స్లో నేనైతే ఉప్మా దొస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్ ఉంది ఓవరాల్గా అన్నీ కూడా లుక్ అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి చక్కగా ఒక 2 పెనాల మీద దోశలు వేస్తూ ఉంటారు ఆల్రెడీ పొద్దుపొద్దునే ఉప్మా తయారు చేసుకుంటారు ఇడ్లీ వేడివేడిగా వేస్తూ ఉంటారు అన్నమాట ఇప్పటికప్పుడు సో చాలా మంచి టిఫిన్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కర్నూలు వాళ్ళకైతే ఇప్పటికీ దీని గురించి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి ఈ టిఫిన్ సెంటర్లో ఉంటుందన్నమాట ఎప్పుడైనా ఎవరైనా బయట నుంచి వచ్చినా కానీ ఉదయం పూట అయితే ఒకసారి విజిట్ చేయండి కొంచెం ఫ్రీగా ఉంటాయి రోడ్లు ఓవరాల్గా అదృష్ట అంతే అరవింద్ టిఫిన్స్ ఇది కర్నూలు పూల బజార్లో ఉన్నటువంటి అరవింద్ టిఫిన్స్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి